రిజర్వేషన్ అనేది అందదు జీవో 29 వల్ల ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరి 8 న జీవో 29 ని తీసుకొచ్చింది జీవో 55 ని సవరిస్తూ ఈ జీవో 29 ని తీసుకురావడం వల్ల రిజర్వేషన్ అనేది అందరికి అంతగా అందదు జీవో 55 తో పోలిస్తే కాబట్టి జీవో 55 నే కొనసాగించండి ఈ 29 ని రద్దు చేయండి అంటూ గ్రూప్ 1 విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు సుప్రీం కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు సుప్రీం కోర్టు విచారణకి స్వీకరించి సోమవారానికి వాయిదా వేసింది సోమవారం విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు రీస్కెడ్యూల్ చేయండి సోమవారం నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అని స్కెడ్యూల్ రిలీజ్ అయిపోయిన నేపథ్యంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా ఇలా రోడ్ ఎక్కారు मुख्यमंत्री దగ్గరికి వెళ్ళేందుకు సచివాలయం దగ్గరికి వెళ్ళేందుకు మాట్లాడేందుకు వాళ్ళంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ముందుకి కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇదే ఇప్పుడు టెన్షన్ కి కారణమవుతోంది ఎలా అయినా సరే జీవో 29 ని రద్దు చేసి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని వాయిదా వేయండి లేదా రీస్కెడ్యూల్ చేయండి అనేది అభ్యర్థులందరి డిమాండ్ సో ఏం జరగబోతోంది అనేది ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది రెండు విపక్ష పార్టీలు కూడా అభ్యర్థులకు మద్దతుగా నిలిచి వాళ్ళ ఆందోళనలో కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సోమవారం యథాతథంగా ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కంటిన్యూ అవుతుందా లేదా ప్రభుత్వం ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తారా ఈ టెన్షన్ అయితే కనిపిస్తోంది అభ్యర్థుల్లో కూడా ఒక టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాల్సిన సమయం ఇది మరి సోమవారం వీళ్ళందరూ ఎగ్జామ్ కి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతోంది మరి ఏం జరగబోతోందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది విద్యార్థులు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ముందుకే కదులుతున్నారు సెక్రటేరియట్ కి వెళ్లి తీరుతామని వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా విద్యార్థులతో పాటు నిరసనలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున అభ్యర్థులంతా అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరోవైపు వాళ్ళందరూ ముందుకే కదులుతుండడంతో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ కూడా వాళ్ళని అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు వాళ్ళు ముందుకి కదులుతున్నారు మరి కాసేపట్లో సెక్రటేరియట్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరోవైపు బండి సంజయ్ చూస్తున్నాం మన కేంద్ర మంత్రి బండి సంజయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బయటాయించి నిరసన తెలుపుతున్నారు జీవో 29 ని రద్దు చేయాలి అలాగే గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి రీస్కెడ్యూల్ చేయాలి మెయిన్స్ ఎగ్జామ్ సోమవారం నుంచి కండక్ట్ చేయాలనుకుంటున్నారు కానీ దీన్ని రీస్కెడ్యూల్ చేయండి అభ్యర్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోండి అంటూ వాళ్ళందరూ నినదిస్తున్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం మరోవైపు బీఆర్ఎస్ ఆందోళన చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆ నేతలంతా కూడా అక్కడ కూడా మనకి ఎక్కడ చూసినా అభ్యర్థులే కనిపిస్తున్నారు సో పూర్తిగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మరి ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది రాజ్ గోడకి